हेलो आंटी अंदर की नमस्ते वेलकम टू अवर चैनल अंदर बहुत नीन बहुत ना डेली रोटीन ब्लॉग शेयर इकडे मार्निंग ना पूजा अच्छा कंप्लीट इकड़ फ्राइडे काबट्टी फ्राइडे रोजु नेनु लक्ष्मीदेवी गवल तोटी अम्मवारिकी अष्टोत्तरं चदुवुकुंटू पूजा चेसुकुन्नानु ड्राई फ्रूट्स कोंचेम चिन्न बेल्लम मुक्क पेट्टी इक नैवेद्यमु पूजा अच्छा चेसुकुन्नानन्नमाट पूज कंटे मुंदे कोंचेम एर्लीगा मा बाबुकी 7:30 लोपु लंच बाक्स అది రెడీ చేసి ఇవ్వాలన్నమాట మా చిన్న బాబుకి మా పెద్ద బాబు అయితే 9:30 కి వెళ్తాడు కొంచెం తనికి కాలేజీకి దగ్గరే కాబట్టి సో చిన్న బాబు ఏంటంటే కొంచెం దూరం కాబట్టి వాడు 7:30 కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ లేసి వాడికి ముందు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను సో తర్వాత ఇక మా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clock की अत्य ने इधरमेंटे लंचे इक चपं दीयुनाम चिंतंज दीयन की अत्य वे हाई चपार हाई चपमानी ने वेरेतना कदा सो अंटे सब्सक्रैबर्स की मैं फ्रेंड्स की हाई चपमंटे चपारनम सो तरवा वे अत्य आयुधम नीन आयुधम एदो चत दलाकोनी गिंजना इधर चक्कर कबूर्टू తీస్తున్నాము ఇక్కడ వీడియో అయితే మా వారు తీస్తున్నారన్నమాట సో ఏంటంటే మొత్తం ఒక 7 కేజీస్ అయితే ఈ చింతపండు ఉంది కొత్త చింతపండు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ అన్నమాట సో అత్తయ్య కూడా ఫిబ్రవరి మంత్ లో వచ్చారు నా దగ్గరికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చారన్నమాట ఇక మా వారు ఏంటంటే అత్తయ్యని తీసుకొని వచ్చినప్పుడు ఈ చింతపండు కూడా ఏంటంటే అప్పుడే కొత్త చింతపండు కూడా వస్తది కాబట్టి మళ్ళా అయిపోతది అని చెప్పేసి నేను తీసుకురావాలా అని చెప్పేసి అడిగారు గింజ తీసిన తర్వాత తీసుకురమ్మని చెప్పాను గింజ తీయాలంటే కొంచెం టైం పడుతది అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇద్దరు తీసుకోవచ్చులే అని చెప్పేసి తీసుకొస్తున్నా అని చెప్పి తీసుకొచ్చారన్నమాట సో ఇది నేనైతే మ్యారేజ్ అవ్వక ముందు మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నానండి ఆ తర్వాత ఎప్పుడూ కూడా కొంచెం షాప్ లో తీసుకుంటాను లేదంటే అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఇక గింజ తీసిందుంటే కావాల్సినప్పుడు కొంచెం అలా తీచుకునేదాన్ని సో ఒక 2 ఇయర్స్ నుంచి ఏంటంటే మా హస్బెండ్ కొంచెం విలేజ్ లో అత్తే వాళ్ళ ఊర్లో ఏంటంటే తెలుసిన వాళ్ళది పెద్ద చింత చెట్టు అయితే ఉందంట సో అక్కడ తీసుకొని వస్తున్నారు ఈ మధ్యన ఒక 2-3 ఇయర్స్ నుంచి 2 times గింజ కూడా తీసిందే తీసుకొచ్చారు కాబట్టి నేను మీకు వీడియోలో చూపిలేదు ఈసారి అయితే ఇక గింజ మేమే తీస్తున్నాం కాబట్టి అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి సో మీకు ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో తర్వాత ఇక మేము 2 o'clock కూర్చుంటే ఈవినింగ్ 4 అయ్యిందండి 2-3 అవర్స్ మాక్సిమం పట్టింది ఇక అప్పటికే మేము ఒక 2 కేజీస్ మాత్రమే తీసాము ఇక తర్వాత వచ్చేసి ఇక మేము టీ పెట్టుకొని ఆగేసాం అన్నమాట అత్తయ్యకి ఇచ్చేసాను తర్వాత నేను ఆగాను సో ఇక అలా కబుర్లు చెప్పుకుంటూ ఒక 2 కేజీలు 2.5 కేజీల వరకు అయితే తీసామండి సో అలా మాకు 3 డేస్ పట్టింది ఆ చింతపండు గింజ తీయడానికి మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసాము గింజ అయితే తీసేసి ఇక నేను వాడుకోవడానికి కొంచెం బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే బ్లాక్గా అవ్వకుండా ఉంటుందని చెప్పి సో ఇక్కడ వచ్చేసి మీకు పండుమిరపకాయ పచ్చడి చూపిస్తున్నానండి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి సో చింతపండు అది తీసుకొచ్చినప్పుడే ఈ పండుమిరపకాయలు కూడా అప్పుడు ఉన్నాయి కాబట్టి ఆ ఫిబ్రవరి మంత్లో మనకి ఏంటంటే ఉసిరికాయలు పండుమిరపకాయలు కూడా ఉన్నాయి సో అవి తీసుకొచ్చారన్నమాట పండుమిర్చి నేనేంటంటే అప్పటికప్పుడు ఒక 1 week స్టోర్ ఉండేటట్టుగా ఇన్స్టెంట్గా చేశానన్నమాట అది మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు సో ఫస్ట్ అయితే చింతపండు ఉడికించి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఈ పండుమిరపకాయల తోడేలు తీసుకొని మనం వాష్ చేసుకుంటాం కదా వాటర్తో తర్వాత తడన్ తారిపోయే వరకు ఉంచుకొని కొంచెం క్లాత్ అయినా తుడుచుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కింద ఆరనిచ్చి తడి లేకుండా ఉంటేనే మనకు 1 week పాడవకుండా ఉంటుందన్నమాట అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే ఇంకా మంచిది ఇక నేను అవన్నీ హాఫ్ కట్ చేసి కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మగ్గించానన్నమాట మనం కొంచెం గంటతో ప్రెస్ చేస్తే కొంచెం అది మెత్తగా అయినట్టు ఉండాలి అలా కొంచెం మగ్గించుకోవాలన్నమాట సో అలాగే చింతపండు కూడా కొంచెం మనం తీసుకున్న మిరపకాయలకి ఎంత పడుతుందో అంత కొంచెం నేనైతే అన్ని కొలతల ప్రకారం కాకోకుండా ఉజ్జంపగానే చేసేసానన్నమాట చింతపండు ఏంటంటే అలా నానబెట్టేసి నేను కొంచెం ఉడికించాను అందులోనే మనం గల్లులుప్పు ఈ నానబెట్టిన చింతపండు పసుపు అలాగే ఎల్లిపాయ రెబ్బలు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టాను కొంచెం ఏంటంటే మనం ఆ ఉడికించి పెట్టుకున్న చింతపండు గల్లులుప్పు వేయడం వల్ల మనం కొంచెం కూడా ఎక్కడ వాటర్ అనేది వేయకుండా
మిక్సీ పట్టేసుకోవచ్చండి. చాలా చాలా మెత్తగా నలిగింది. ఎక్కడ కూడా మనకి గింజలు కానీ ఆ పండుమిరపకాయ తొక్కలు కానీ లేవు. ఇలా మెత్తగా ఉంటేనే మా పిల్లలు తింటారండి. బ్రేక్ఫాస్ట్కి, దోశ ఇడ్లీకి, వేడివేడి అన్నంలో కానీ, గుంత పొంగణాలకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చూపించాను మీకు, సూపర్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. సో సీజన్ అయిపోయేంత వరకు కూడా నేను ఒక 3 టైమ్స్ అయితే చేస్తాను. సో ఇక 1 ఇయర్కి ఉంచుకోవాలి అంటే ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. నేనంటే ఎప్పుడు కూడా ఇక ఇన్స్టెంట్గా చేసేస్తానన్నమాట, ఒక 1 వీక్ వచ్చేటట్టుగా. అలా ఆ సీజన్ ఉన్నంత వరకు అలా 2 మంత్స్ అలా చేస్తూ ఉంటాను నేను. సో ఇదన్నమాట. ఇక అదైతే మిక్సీ పట్టేశాను కదా, మెత్తగా అయిపోయింది. అలాగే పోప్కి కూడా అందరికీ తెలిసిందే, మనం పికిల్స్కి పోప్ పెట్టేసుకొని ఇంగువ కొంచెం వేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది. సూపర్గా మనకి టేస్ట్ కానీ స్మెల్ కానీ చూడగానే తినాలనిపిస్తుంది మనకి, అంత బాగుంటుంది అనమాట. చక్కగా ఇక్కడ నేను ఎల్లిపాయ రెప్పలు పోపు ఇదంతా ఎక్కువగానే వేసాను. మనకు ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి. నేను 1/2 కేజీ పండుమిరపకాయలకి తీసుకున్నానమాట ఈ పచ్చడి చేయడానికి. అలాగే ఈ పోపు కూడా ఇందులో వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కాకపోతే నేను కొంచెం ఈ వీడియో లేట్గా పోస్ట్ చేశాను. సో మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మీకు కనుక ఇవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చక్కగా వేడివేడి రైస్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, అన్నిటిలో కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనకి పోపు వేసిన తర్వాత అసలు చూడగానే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, చాలా చాలా బాగుంది. కాకపోతే 1 ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంచుకుంటే మనం 1 ఇయర్ అంతా కూడా వాడుకోవచ్చు. దానికి ఏంటంటే అమ్మ చెప్పింది, పండుమిరపకాయలు అలాగే పసుపు ఉప్పు వేసి రోట్లో కచ్చా పచ్చగా దంచి దాన్ని ఒక గాజు బౌల్లో కానీ లేదా ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం కావాలి అనుకున్నప్పుడు కొంచెం తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పోపు పెట్టేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఏంటంటే 1 ఇయర్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో నేనైతే అలా ఎప్పుడు ట్రై చేయలేదండి, ఎప్పుడు కూడా ఇన్స్టంటే అనమాట మనకి, తొందరగా అప్పటికప్పుడు చేసేసుకోవడమే. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. అయితే ఎలా ఉంది అన్నదైతే నాకు లైక్ ఎలా ఉన్నది అన్నదైతే నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.